మాజీ మంత్రి జోగి రమేష్ భూ వివాదం వ్యవహారం కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వివాదంపై కలెక్టర్కి నివేదిక సమర్పించారు తహసీల్దార్. తప్పుడు ధృవీకరణ పత్రాలు మంజూరు చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్యపై సస్పెన్షన్ వేటు పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే అగ్రిగోల్డ్ భూములకు సర్వే నెంబర్ మార్చినట్లు ఆరోపణలున్నాయి.